రైతు చైతన్యానికి సంఘం అవసరం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు సంఘంలో చేరి సంఘ ప్రతిష్టకు ముందుకు రావాలని పార్వతీపురం మన్యం జిల్లా వేరగట్ట మండలం తూడి గ్రామంలో జరిగిన రైతు సంఘం గ్రామ కమిటీ. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ వ్యవసాయ విధానంలో వస్తున్న మార్పులను రైతులు గ్రహించాలన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ ముందుగా భూసార పరీక్షలు చేయించడం ద్వారా భూసారంలో లోపాలు తెలుసుకుని వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే సూచనలు సలహాలతో పంటలు సాగు చేయడం ద్వారా పంటలకు వచ్చే తెగులు నివారించడమే కాదు పంటలలో అధిక దిగుబడులను పొందగలమని, ఇంకా తక్షణమే రైతుల్లో భూసార పరీక్షలు చేయించుకోమని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. ఈ రైతు మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి మీకు మీరు పెద్ద ఎత్తున ఈ గ్రామం నుంచి కూడా రావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఇంతకుముందు ఆందోళన పోరాటం జరిగితే ఈ గ్రామం నుంచి బాగానే రైతాంగం వచ్చేవాళ్ళు. మరి ధాన్యం మద్దతు ధర గురించి కాను, లేకపోతే రైతు పండిస్తున్న పంటలకు సంబంధించి కానీ, ఈరోజు మన గ్రామాల్లో తోటలు ఉన్నాయి, జీడి మామిడి పంట తగ్గింది వాతావరణ పరిస్థితులు బట్టి. వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చింది. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆధారంగా వాతావరణ ఆధార పంటలకు ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా వేరగట్ట మండలం తూడి గ్రామంలో 19వ తేదీ రైతు సంఘం మరి కమిటీ గ్రామ కమిటీ వేసాం. ఈ సందర్భంగా 8వ 9వ తేదీ పార్వతీపురం మన్యం జిల్లాలో రైతు ప్రథమ మహాసభ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అయ్యే ఖర్చుల నిమిత్తం, ఉద్యమ అవసరాల నిమిత్తం గ్రామ కమిటీ తరఫున ఈరోజు స్పాట్లో 10,000 రూపాయలు ఇచ్చారు. తదుపరి మిగతా కూడా చేసి రైతాంగాన్ని ఆ రోజు పెద్ద ఎత్తున కదిలించి తీసుకొస్తామని చెప్పారు. వారికి రైతు సంఘం తరఫున ధన్యవాదాలు.